చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు మోతమోగిద్దాం అనే వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడవలూరులో ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, సంఘంలో టీడీపీ నేతలు, కావలిలో టీడీపీ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే కంపం విజయరామిరెడ్డి, ఆత్మకూరు ఏఎస్పేటలో టీడీపీ జనసేన నాయకులు, మరిపడులో టీడీపీ మండల అధ్యక్షులు అరికట్ల జనార్దన్ నాయుడు, రాపూర్లో వెంకటగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపు మేరకు మండల అధ్యక్షులు దందలు వెంకటేశ్వర్లురెడ్డి, తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణుల ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గిన్నెలు, డబ్బాలు, డ్రమ్స్ మోగిస్తూ, బైక్ హారన్ మోగిస్తూ, విజిల్స్ వేస్తూ ఈ నిరసన జగన్మోహన్రెడ్డి ప్యాలెస్ కి వినపడేలా మోత మోగించారు. దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు మోగించిన మోతతో దద్దరిల్లిపోయింది. ఇదిలా ఉంటే అనంత సాగర మండలంలో మోత మోగిద్దాం కార్యక్రమం ఊసేలేదు. చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కొడుకుని, అదే విధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని జైల్లో పెట్టాలా, వాళ్ళను కూడా అవమానపరచాలా, ఈ ప్రజల దగ్గర బలహీనపరచాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా అయితే ఆయన 6 నెలలు జైల్లో ఉంటే తప్పు చేశాం, దుర్మార్గాలు చేశాం, దురాగతాలు చేశాం, అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించి ప్రజాధనాన్ని లూటింగ్ చేశాం, అక్రమాలు చేశాం. ఈరోజు సైకో పరిపాలన 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగిందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ అభివృద్ధి జరగకుండా ఉన్నటువంటి క్రమంలో అభివృద్ధి చేసినటువంటి నాయకుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని 5 నిమిషాల సేపు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పి నియోజకవర్గ అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం కోవూరు నియోజకవర్గంలో అదేవిధంగా జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ఐక్యంగా ఈనాడు ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం, ఈరోజు పేద బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఈనాడు మరి జనసేన పార్టీ మరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో ములాఖత్ ఏర్పాటు చేసుకొని ఆనాడే మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు నడుస్తాం, ఒక ఆలోచన చేస్తాం, మంచి ఆలోచనతో ఐకమత్యంతో మరి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఈ రాక్షస పరిపాలనని, ఈ ఫ్యాక్షన్ పరిపాలనని అంతం చేసేంత వరకు నిద్రపోమని ఛాలెంజ్గా మరి ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయ ఉగ్రవాది అయిన జగన్మోహన్ రెడ్డి గారు కుట్రతో మా ఉద్దేశాన్ని అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. దానికి సంఘీభావంగా మా పార్టీ నాయకురాలు నారా బ్రాహ్మణ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మోత అనే కార్యక్రమాన్ని పిలిపించింది. ఆ కార్యక్రమం భాగంగా మరిపడలో మేము కూడా కార్యక్రమం చేశాం. అదేవిధంగా మరిపడమైన అన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు, ఎవరి ఇళ్ల దగ్గర వాళ్ళు చేయమన్నారు, ఏ కార్యక్రమం ఆ కార్యక్రమం పిలిపించక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ మోత అనే కార్యక్రమం రాబోయే రోజుల్లో కంటిన్యూ ఇట్ట కొనసాగి రాబోయే ఎలక్షన్లో కూడా మోత మోగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది. ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కావాలని ఈ 4.5 సంవత్సరం ఖాళీగా ఉండి ఈ 6 నెలల్లో ఆయన్ని లోపల పెట్టేసి తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని, తెలుగుదేశం పాలకుల్ని అందరినీ కూడా నిర్బంధించి ఎలక్షన్లో పాల్గొనియకుండా చేయడానికి ఒక కుట్ర పన్నారు. ఈ కుట్ర కోణంతో నారా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయాలని, నారా భువనేశ్వర్ గారిని అరెస్ట్ చేయాలని, నారా బ్రాహ్మణి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి నానా విధాల కేసులు పెడుతున్నారు. ఈ కేసులు పెట్టిన తర్వాత
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.